हाय फ्रेंड्स, वेलकम टू टेक चैतु। ई वीडियोलो मनमु कोणार्क एक्सप्रेस ट्रैन की संबंधिंचिन विषयालनु तेलुसुकुंदामु। कोणार्क एक्सप्रेस ई ट्रैन महाराष्ट्र लो उन्न मुंबई, ओडिशा लो उन्न भुवनेश्वर मध्य प्रयाणिस्तुंदी। ई ट्रैन महाराष्ट्र, कर्नाटक, तेलंगाण, आंध्र प्रदेश, ओडिशा राष्ट्राल गुंडगा प्रयाणिस्तुंदी। తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రైను ప్రయాణించే దూరము 1000 కిలోమీటర్లకి పైనే ఉంటుంది। ఈ రైలును ఎప్పుడు ప్రారంభించారంటే 1978-79 రైల్వే బడ్జెట్లో అప్పటి రైల్వే మినిస్టర్ మధు దండావాతే గారు భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య ఒక డైలీ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ప్రవేశపెడుతున్నామని అనౌన్స్ చేశారు। ఆ సంవత్సరమే ఈ ట్రైను పట్టాలెక్కింది। ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకే ఈ ట్రైన్ కి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు। కోణార్క్ అనే పేరుతో ఒడిశాలో ఒక టౌన్ ఉంది। ఈ టౌన్ లో ప్రముఖ సూర్య దేవాలయం ఉంది। ఇది చాలా ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంటుంది, మీకు కుదిరితే వెళ్లి చూడండి। ప్రారంభించిన కొత్తలో ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 1920। ఈ ట్రైన్ నంబర్స్ తోనే కొంతకాలం నడిచింది। ఆ తర్వాత ఈ ట్రైన్ కి సికింద్రాబాద్, బాంబే విక్టోరియా టెర్మినస్ మధ్య తిరుగుతున్న మినార్ ఎక్స్‌ప్రెస్ తో రేక్ షేరింగ్ పెట్టారు। అంటే భువనేశ్వర్ నుండి సికింద్రాబాద్ వెళ్ళిన ట్రైన్ ఆ తర్వాత సికింద్రాబాద్ నుండి బాంబే విక్టోరియా టెర్మినస్ కి ప్రయాణిస్తూ ఉండేది। అప్పటిలో ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 2119-2120। ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి భువనేశ్వర్, విశాఖపట్నం, ముంబై మధ్య తిరిగే ప్రయాణికుల రద్దీ పెరగడంతో 1994-95 రైల్వే బడ్జెట్లో అప్పటి రైల్వే మినిస్టర్ జాఫర్ షరీఫ్ గారు సికింద్రాబాద్, భువనేశ్వర్ మధ్య తిరుగుతున్న ఈ కోణార్క్ ఎక్స్ప్రెస్ని బాంబే విక్టోరియా టెర్మినస్ వరకు పొడిగిస్తున్నామని అనౌన్స్ చేశారు। ఈ కోణార్క్ ఎక్స్ప్రెస్ని బాంబే విక్టోరియా టెర్మినస్ వరకు పొడిగించడంతో అప్పటి వరకు సికింద్రాబాద్, బాంబే విక్టోరియా టెర్మినస్ మధ్య తిరుగుతున్న మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని పర్మనెంట్గా రద్దు చేశారు। ముంబై వరకు పొడిగించడమే కాకుండా ఈ ట్రైన్ నెంబర్ని కూడా మార్చారు। దాంతో 1994 నుండి 1019-1020 ట్రైన్ నెంబర్తో ముంబై, భువనేశ్వర్ మధ్య ప్రయాణిస్తుంది। ఈ ట్రైన్కి సంబంధించి లోకో విషయానికి వస్తే, ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో కొంత భాగం ఇంకా విద్యుదీకరణ జరగలేదు। అందువల్ల ఈ ట్రైన్ కొంత దూరము డీజిల్ లోకోతోనూ మరికొంత దూరము విద్యుత్ లోకోతోనూ నడుస్తుంది। ఇంకా ఈ ట్రైన్ యొక్క కోచెస్ విషయానికి వస్తే, ఈ ట్రైన్ యొక్క కోచెస్లో కొన్ని కోచెస్ని ఉత్కృష్ట్ కోచెస్తో రీప్లేస్ చేశారు। వీడియోలో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ట్రైన్ కోణార్క్ ఎక్స్ప్రెస్సే। నేను ఈ వీడియోని భరత్ నగర్ లింగంపల్లి సెక్షన్లో తీశాను। ఈ ట్రైన్కి సంబంధించి ప్రస్తుత వివరాల్లోకి వస్తే, ట్రైన్ నెంబర్ 11019, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, భువనేశ్వర్, కోణార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్। ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్సే పాత బాంబే విక్టోరియా టెర్మినస్। ఈ ట్రైన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో మధ్యాహ్నం 3:05 బయలుదేరుతుంది। భువనేశ్వర్ వచ్చేసి 3 రోజుల తర్వాత ఉదయం 4:35 చేరుకుంటుంది। తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబరు 11020, ఈ ట్రైన్ భువనేశ్వర్లో మధ్యాహ్నం 3:25 బయలుదేరుతుంది। 3 రోజుల తర్వాత ఉదయం 3:55 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి చేరుకుంటుంది। ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 1929 కిలోమీటర్లు। ఈ ట్రైన్ ప్రయాణించే సమయం వచ్చేసి ముంబాయి, భువనేశ్వర్ మధ్య 37:30 ప్రయాణిస్తుంది। భువనేశ్వర్, ముంబాయి మధ్య 36:30 ప్రయాణిస్తుంది। ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 51 కిలోమీటర్లు గంటకి। ఈ ట్రైన్ మొత్తము 39 స్టాపుల్లో ఆగుతుంది। ఈ ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది। ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే, ఈ ట్రైన్లో 2 SLR కోచెస్, 2 జనరల్ కోచెస్, 12 స్లీపర్ కోచెస్, 1 ప్యాంట్రీ కారు, 5 3-టైర్ AC కోచెస్, 1 2-టైర్ AC కోచ్, మొత్తము 23 కోచెస్ ఉంటాయి। ఈ ట్రైన్కి మొత్తము 4 రేక్స్ ఉన్నాయి। ఈ 4 రేక్స్ యొక్క మెయింటెనెన్స్ ముంబైలో జరుగుతుంది। ఈ ట్రైన్కి వేరే ఏ ట్రైన్తో రేక్ షేరింగ్ లేదు। ఈ ట్రైన్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది। ఈ ట్రైన్ భువనేశ్వర్, వాడి మధ్య ఎలక్ట్రిక్ లోకోతోనూ, వాడి, ముంబై మధ్య డీజిల్ లోకోతోనూ నడుస్తుంది। ఈ ట్రైన్కి విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో లోకో రివర్సల్ ఉంది। ఇంకా ఈ ట్రైన్ ఆగే ముఖ్యమైన స్టాపులు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఆగే
అన్ని స్టాపుల విషయానికి వస్తే ముంబైలో బయలుదేరే ఈ ట్రైన్ ఆ తర్వాత దాదర్, థానే, కళ్యాణ్, లోనావాలా, పూణే, సోలాపూర్, కాలబుర్గి, వాడి, తాండూరు, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మదిర, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, పితాపురం, తుని, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్చాపురం, బరంపూర్, కుర్దా రోడ్, భువనేశ్వర్ స్టేషన్లో ఆగుతుంది. ఈ ట్రైన్కి అన్నవరం రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పిస్తే బాగుంటుంది అని కొంతమంది ప్రయాణికులు తెలియజేశారు. భువనేశ్వర్ నుండి ముంబైకి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ సికింద్రాబాద్కి ఉదయం 7:45 చేరుకుంటుంది. విజయవాడకి మధ్యాహ్నం 1:50 చేరుకుంటుంది. విశాఖపట్నంకి సాయంత్రము 8:45 చేరుకుంటుంది. ఎవరైనా ఉదయం పూట జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళటానికి కానీ లేదా విజయవాడ వరకు వెళ్ళటానికి కానీ కానీ టికెట్స్ కూడా దొరకాలనుకోండి. అదే తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్లో బయలుదేరే ఈ ట్రైన్ విశాఖపట్నంకి నైట్ 10:15 చేరుకుంటుంది. విజయవాడ వచ్చేసి తెల్లవారుజామున 4:45 చేరుకుంటుంది. సికింద్రాబాద్కి మధ్యాహ్నం 12:20 చేరుకుంటుంది. అంటే నైట్ టైము విశాఖపట్నం టు విజయవాడ ప్రయాణించాలి అనుకున్న వాళ్ళు ఈ ట్రైన్లో ప్రయాణించవచ్చు, అంటే టికెట్స్ దొరికితేనే. ఇంకా విజయవాడ నుంచి సికింద్రాబాద్ అంటే కొంచెం కష్టమే, మరీ ఎర్లీ మార్నింగ్ 4:45 ట్రైన్ అంటే మనం 3కో ఎప్పుడో లేచి రెడీ అయితే కానీ అందుకోవడం కష్టం. సికింద్రాబాద్లో 11:20 ఉంటుంది ఉదయం ముంబై వెళ్ళటానికి. కానీ ఈ రైల్లో కోట తక్కువ ఉంటుంది అనుకుంటా. ఇంకా ఈ రైలు కాకపోతే ఆ తర్వాత సికింద్రాబాద్ నుండి బయలుదేరే దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంది, అలాగే హైదరాబాద్ నుండి బయలుదేరే హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది ముంబై చేరుకోవడానికి. ఫేర్ విషయానికి వస్తే ముంబాయి భువనేశ్వర్ మధ్య జనరల్ టికెట్ ఫేర్ వచ్చేసి 400, స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 700 రూపాయలు, ఏసీ 3-టైర్ ఫేర్ వచ్చేసి 1,890 రూపాయలు, 2-టైర్ ఏసీ ఫేర్ వచ్చేసి 2,780 రూపాయలు. ఈ ట్రైన్కి సంబంధించిన రూట్ని మ్యాప్లో చూద్దాము. ఇదే నేను చూపిస్తానన్న మ్యాప్. ఇది భువనేశ్వర్ రైల్వే స్టేషన్, ఒడిశాలో ఉంది. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, అదే బాంబే విక్టోరియా టెర్మినస్. ఈ రెండు స్టేషన్ల మధ్య కోణార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణిస్తుంది. మొదట్లో ఈ ట్రైన్ భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య తిరుగుతూ ఉండేది. సో సికింద్రాబాద్ నుండి సేమ్ అవే కోచెస్ ముంబైకి ప్రయాణించేవి, కానీ అది వేరే ట్రైన్ నెంబర్తో. ఆ ట్రైన్ పేరు మినార్ ఎక్స్ప్రెస్. 1994 ఆ మినార్ ఎక్స్ప్రెస్ని రద్దు చేశారు, దాని స్థానంలో వేరే ట్రైన్ని వేశారు హైదరాబాద్ నుండి ముంబైకి, అదే హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య తిరుగుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ని ముంబై వరకు పొడిగించారు. దాంతో అప్పటి నుంచి ఈ ట్రైన్ ముంబై భువనేశ్వర్ మధ్య తిరుగుతూ ఉంది, అంటే ఈస్ట్ని వెస్ట్ని కనెక్ట్ చేస్తుంది. ముంబైలో బయలుదేరే ఈ ట్రైన్ ముంబై నుంచి ఇటు కళ్యాణ్, పూణే, లోనావాలా, సోలాపూరు, కాలబుర్గి, వాడి వరకు ఈ ట్రైన్ డీజిల్ లోకోతో నడుస్తుంది. అంటే కొంత మార్గం ఇంకా విద్యుదీకరణ పూర్తి కాలేదు, అందుకని డీజిల్ లోకోతో నడుస్తుంది. అతి త్వరలోనే ఎలక్ట్రిక్ లోకోతో నడిచే అవకాశం ఉంది. వాడి నుండి ఆ తర్వాత తాండూరు, సికింద్రాబాదు, వరంగల్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడలో లోకో రివర్సల్ ఉంటుంది. మళ్ళీ విజయవాడ నుండి రాజమండ్రి, విశాఖపట్నంలో మళ్ళీ లోకో రివర్సల్ ఉంటుంది. విశాఖపట్నం తర్వాత ఇంకా విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, ఇచ్చాపురం, బరంపూరు, కుర్దా రోడ్డు, భువనేశ్వర్ ఫైనల్ స్టాప్. ఇలా ప్రయాణిస్తూ ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇవే స్టాపుల్లో ఆగుతుంది. నేను ముఖ్యమైన స్టాపులనే చెప్పాను, మరికొన్ని స్టాపులు ఉన్నాయి ఈ ట్రైన్కి. ఇవి భువనేశ్వర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య తిరుగుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన విషయాలు.